సిరిసిల్లలో పవర్లూమ్ ఆసాముల కార్మికుల సమ్మెతో వస్త్ర పరిశ్రమ స్తంభించింది. బతుకమ్మ చీరల కూలీ పెంపు గురించి జరుగుతున్న ఈ నిరవధిక సమ్మెలో భాగంగా ఆసాముల కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున తీసుకువెళ్లి పరిష్కరించుకోవటంలో భాగంగా రేపు దాదాపు 2000 మంది ఆసాములు కార్మికులతో సిరిసిల్ల పట్టణంలో కొత్త బస్టాండ్ నుండి మొదలుకొని పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ విగ్రహం వరకు సామాజిక దూరం పాటిస్తూ ప్లకార్డులతో రోడ్డు పక్కన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కావున ఈ కార్యక్రమంలో పవర్లూమ్ ఆసాములు కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోడం రమణ, మోరా అజయ్, అన్నల్ దాస్ గణేష్, ఆసాముల సమన్వయ కమిటీ సభ్యులు చేరాల అశోక్, సిరిసిల్ల రవీందర్, కొండ సుభాష్, దూష అశోక్, ఆరుకాల ఆనంద్, మండల్ రాజు, ప్రకాష్ ఆసామి సభ్యులు పాల్గొన్నారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నుండి నక్క దేవదాస్, ఉడుత రవి, గుండు రమేష్, సబ్బని చంద్రకాంత్, గడ్డం ఎల్లయ్య, శంకర్ కార్మికులు పాల్గొన్నారు. సమ్మె ప్రకటించుకొని మేము సమ్మె చేస్తున్నామని ప్రకటించగానే 2 రోజుల్లోపలే ప్రభుత్వం వాళ్ళ